హాయ్ డియర్స్ వెల్కమ్ టు శ్రీ విద్య నేను మీ శ్రీ విద్య మాస్టర్ త్రిమూర్తులు యాక్చువల్లీ లైవ్ క్లాస్ పెడదామనే ప్రయత్నించాను అంతా వర్కౌట్ చేశాను ఫైనల్గా సంథింగ్ ఏదో ప్రాబ్లం వచ్చింది బట్ రేపు మార్నింగ్ ఎట్టి పరిస్థితుల్లో మీకు లైవ్ క్లాస్ రేపు మార్నింగ్ నా మార్నింగ్ టెన్ ఓ క్లాక్ పెడదాం సండే కదా రేపు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ లైవ్ క్లాస్ పెడతాను యాక్చువల్గా ఇది ఈరోజే అవ్వాలి అవ్వలేదు సరే ముఖ్యమైన విషయాలు ఏవైతే చెప్పాలనుకుంటున్నానో నేను చెప్తున్నాను అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము త్రీ థింగ్స్ డిస్కస్ చేయాలి ఒకటి ఎన్ని కాపీస్ జిరాక్స్ కాపీస్ మనం సెట్స్ తీసుకోవాలి రెండవది అసలు మనం కౌన్సిలింగ్ వెళ్ళేటప్పుడు సర్టిఫికేట్స్తో పాటు ఏం తీసుకుని వెళ్ళాలి సర్టిఫికెట్స్ ఒకటే కాదు ఇంకేం తీసుకు వెళ్ళాలి మూడవది అసలు అక్కడ ప్రాసెస్ ఏం జరుగుతుంది అని చెప్పాలి ఈ త్రీ థింగ్స్ డిస్కస్ చేయాలి ఇవే లైవ్లో చెప్దా అనుకున్నాను మీ డౌట్స్ క్లారిఫై చేస్తూ అనుకున్నాను బట్ అవ్వలేదు ఇప్పుడు నానా మీరు తప్పుగా అనుకోవద్దు నాకు అసలు ఫోన్ వాడడం రాదు పాఠాలు చెప్పమంటే అద్భుతంగా చెప్తాను అది మీకు తెలిసిందే కాకపోతే ఫోన్ వాడేవానికి అది అవసరం లేదు నా దాంట్లో నా ఫోన్లో వాట్సాప్ డౌన్లోడ్ చేసి వాట్సాప్ క్రియేట్ చేసింది నా టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ దాన్ని బట్టి మీరు ఆలోచించండి అంటే నన్ను వాడలేదు యాక్చువల్లీ పేద కుటుంబంలో పుట్టడం వల్ల అసలు అవన్నీ మనకేం తెలియదు చదువు తప్ప మీరు టెన్త్ క్లాస్లో ఫ్యాన్స్ తీసుకుని వెళ్ళారు నేను టెన్త్ క్లాస్లో వెళ్తున్నప్పుడు ఓన్లీ నిక్కర్లే నిక్కర్ల మీదే వెళ్ళేవాడిని ఎందుకంటే దేర్ ఇస్ నో ప్రాపర్టీ సరే విలేసండి ఇప్పుడు ముఖ్యంగా మనం మూడు విషయాలు ఫస్ట్ విషయం ఏంటంటే ఫోటో కా జిరాక్స్ కాపీస్ ఎన్ని తీసుకోవాలి నన్న నువ్వు ఒక్కసారి త్రిబుల్ ఐటీ జాయిన్ అయితే ఆఫ్టర్ సిక్స్ ఇయర్స్ బయటకు వస్తావు ఇన్ కేస్ జాయిన్ అయితే కాబట్టి మధ్య మధ్యలో నీ ఫో నీ జిరాక్స్ కాపీస్ తీసుకోవాలంటే యాక్చువల్గా ఎన్ని కావాలి ఒరిజినల్ కాపీ ఒకటి అండ్ త్రీ జిరాక్స్ కాపీస్ చాలు ఎవరికి త్రిబుల్ ఐటీ కౌన్సిలింగ్ వెళ్తున్న వారి కోసము అలా కాకుండా త్రిబుల కౌన్సిలింగ్ అండ్ లోన్ లోన్ ద్వారా వెళ్తున్న వాళ్ళకి ఆఫీషియల్ మనీ ఒరిజినల్ ఒక కాపీ ఉంటుంది ఒరిజినల్ కాపీస్ ఉంటాయి ఆల్రెడీ మన సర్టిఫికేట్స్ త్రీ కాపీస్ కౌన్సిలింగ్ అండ్ ఫోర్ మోర్ కాపీస్ త్రీ కాపీస్ కాకుండా ఫోర్ ఫోర్ కాపీస్ ఎక్స్ట్రాగా లోన్కి వెళ్ళే వాళ్ళ కోసం కావాలి సరే కొంతమంది స్టూడెంట్స్ త్రిపుల అప్లై చేస్తారు త్రీ కాపీస్ కావాలి అలా కాకుండా దీనికి మళ్ళీ డిప్లొమా దానికి అప్లై చేస్తారు దానికి మళ్ళీ ఒక ఫోర్ కాపీస్ చూడండి త్రీ ప్లస్ ఫోర్ సెవెన్ అక్కడ కూడా త్రిబుల్ ఎయిటీ అండ్ లోన్కి లెవెల్ త్రీ ప్లస్ ఫోర్ సెవెన్ కాపీస్ మై డియర్స్ ఒక్కసారి నువ్వు తర్వాత బాధపడతావు అక్కడ జరా ఒరిజినల్ కాపీస్ ఇచ్చేసావు అనుకోండి ఇప్పుడే ముందుగా తీసేసుకోండి ఇప్పుడు కౌన్సిలింగ్లో ఒరిజినల్ కాపీస్ తీసుకుంటారా తీసుకోరా అవన్నీ తర్వాత విషయం మీరు అక్కడికి ఇప్పుడు ప్రదెంట్ ప్రజెంట్ మన త్రిబుల్ ఐటీ కోసము స్పెషల్ కేటగిరీలో వెరిఫికేషన్ వెళ్తున్న వాళ్ళకి వెరిఫై చేసుకుని పంపించేస్తారు అక్కడ సీట్ కన్ఫర్మ్ అవ్వలేదు కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత నువ్వు అక్కడ సర్టిఫికేట్ సబ్మిట్ చేసేసిన తర్వాత ఒరిజినల్స్ మళ్ళీ నీకు కావాలంటే చాలా ఇబ్బంది పడాలి అందుకోసమే ముఖ్యంగా నువ్వు ఎన్ని కాపీస్ తీసుకోవాలి నువ్వు జస్టిఫై చేసుకోవాలి అక్కడ ఒక త్రీ అండ్ లోన్ కోసం ఒక ఫోర్ సెవెనా త్రిబుల్ ఐటీకి ఒక త్రీ డిప్లొమాకి ఒక ఫోర్ అవునా అక్కడ కూడా సెవెనా ఇన్ కేస్ లోన్ కావాలని ఇంకేం కావాలి సరే సెవెన్ మ్యాక్సిమం సెవెన్ సరిపోతున్నాయి నీకు అవునా అలా కాకుండా నువ్వు అవన్నీ అక్కడ సబ్మిట్ చేసేస్తావు త్రిబుల్ ఐటీకి ఒక త్రీ ఇచ్చేస్తావు ఫోర్ ఏమో డిప్లొమా ఇచ్చేస్తావు లోన్కి ఒక ఫోర్ ఇచ్చేస్తావు అయిపోతున్నాయి ఓకే నేను డిప్లొమా త్రిబుల్ ఐటీ జాయిన్ అయ్యే వాడికి డిప్లొమాతో పని లేదు కదా డిప్లొమాతో నువ్వు వెళ్ళావు ఇంకక్కడికి ఓన్లీ ఇక్కడ అప్లోడ్ చేస్తున్నావు త్రిబుల్ ఐటీ త్రీ కాపీస్ అండ్ అక్కడ ఒక ఫోర్ కాపీస్ లోన్లో సబ్మిట్ చేస్తా అయిపోయింది సార్ నాకు అది ఏం వద్దు సార్ ఓన్లీ నేను త్రిబుల్ ఐటీ జాయిన్ అవుతాను మాస్టర్ అంటే త్రీ కాపీస్ చాలు లోన్తో పనిలేదు కానీ డియర్ ఓన్లీ త్రీ కాపీస్ తీసుకుంటావు అక్కడ ఇచ్చేస్తావు ఒరిజినల్ కూడా కాలేజీలు ఇచ్చేస్తావు నీ దగ్గర ఏమీ ఉండవు అప్పుడు ఏం చేస్తావు కాలేజీలో జాయిన్ అయిన సిక్స్ ఇయర్స్ వరకు నువ్వు బయటకు రావు బయటకు రానప్పుడు నీకు ఏదైనా స్కాలర్షిప్ అప్లై చేసుకోవాలన్నా లేదంటే మధ్య మధ్యలో స్పెషల్ కేటగిరీ స్పెషల్ స్కాలర్షిప్ అప్లై చేయాలన్నా నీకు ఏదైనా అవసరమైతే ఎక్కడి నుంచి వస్తాయి అందుకోసమే ఇప్పుడు అట్లీస్ట్ ఒక టెన్ కాపీస్ తీసుకో నష్టమేం లేదు డబ్బు వేస్ట్ ఏం కాదు టెన్ కాపీస్ తీసుకో ఎందుకు మాస్టర్ టెన్ కాపీస్ అంటే మళ్ళీ ఒరిజినల్ సిక్స్ ఇయర్స్ వరకు నీకు రావు త్రిబుల్ ఐటీలో జాయిన్ అయిన తర్వాత సిక్స్ ఇయర్స్ వరకు ఒరిజినల్ నీ చేతికి రావు అర్థమవుతుందా అందుకోసమే టెన్ కాపీస్ తీసి పెట్టుకో ఒక త్రీ కాపీస్ అప్లై అక్కడ ఇచ్చేస్తావు ఇంకా సెవెన్ కాపీస్ ఉంటాయి ఫోర్ కాపీస్ లోన్కి ఇచ్చేస్తావు ఇంకా త్రీ కాపీసే ఉంటాయి లేదు త్రిబుల్ ఐటీలో ఇచ్చేస్తావు తర్వాత త్రిబుల్ ఐటీకి వెళ్ళలేదు డిప్లొమాకి వెళ్ళావు అక్కడ ఫోర్ కాపీస్ సబ్మిట్ చేసేస్తావు ఇంకొక ఫోర్ కాపీస్ని దగ్గర అంటే నేను ఏమంటారంటే నీకు అవసరానికి మించి ఒక అట్లీస్ట్ త్రీ కాపీస్ దగ్గర పెట్టుకో అందులో టూ కాపీస్ అటిస్ట్రేషన్ చేయించుకో మైడియర్ ఎందుకంటే నీ దగ్గర ఒరిజినల్స్ ఉండవు నువ్వు కొన్నిటికి అప్లై చేస్తున్నప్పుడు అటెస్టేషన్ కాపీస్ అడుగుతాడు అప్పుడు ఎలా చేస్తారు అటెస్టేషన్ కావాలి అంటే ఒరిజినల్స్ కావాలి ఒరిజినల్స్ లేకుండా ఎవరు అటెస్టేషన్ చెయ్యరు అర్థమవుతుందా ఇలాంటి చాలా విషయాలు డిస్కస్ చేయాలనుకున్నాను కాబట్టి నువ్వు అక్కడ ఏవై ఏవైతే సబ్మిట్ చేయాలనుకుంటున్నావో వాటికి మించి ఒక త్రీ అట్లీస్ట్ త్రీ కాపీస్ ఎక్స్ట్రా పెట్టుకో ఆ త్రీ కాపీస్ అట్లీస్ట్ వన్ సెట్ అటెస్టేషన్ వన్ ఆర్ టూ సెట్స్ అటిస్టేషన్ చే అటిస్టేషన్ అంటే ఏంటి మాస్తారంటే ఒరిజినల్స్ కాపీస్ తీసుకుని వెళ్ళి గెజెట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే సంతకం పెట్టి అటిస్టెడ్ అని రాసి స్టాంప్ వేస్తారు గెజరెట్ ఆఫీసర్ మాత్రమే వేస్తారు స్కూల్ హెచ్ఎం ఆర్ ఎనీ గవర్నమెంట్ గవర్నమెంట్ డాక్టర్స్ అలా ఎంఆర్ఓ ఆఫీస్లో అఫీషియల్ ఆఫీసర్స్ ఉంటారు వారు మాత్రమే నాన్న ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు సబ్మిట్ చేసిన తర్వాత నువ్వు బాధపడితే రావు అక్కడ ఇచ్చి అడిగితే మళ్ళీ ఇస్తారు కదండి ఇస్తారు కానీ దాని పెద్ద ప్రాసెస్ ఎందుకు ఆ బాధ అందుకే అట్లీస్ట్ టెన్ కాపీస్ తీసి పెట్టుకో లేదు మాస్టర్ ఓన్లీ త్రిములైటీ జాయిన్ అవుతారు త్రీ ఇచ్చేస్తా ఇంకొక త్రీ కాపీస్ ఎక్స్ట్రా పెట్టుకో అదనమాట నేను ఎందుకు అలా అన్నానంటే అవసరానికి మించి తీసుకోమని ఎందుకు చెప్తున్నానంటే ఐటీ అండ్ లోన్కి వెళ్తే సెవెన్ కాపీస్ అక్కడే ఇచ్చేయాలి నువ్వు సెవెన్ సెట్స్ ఇచ్చేయాలి ఇంకొక త్రీ సెట్స్ ఎక్స్ట్రా తీసుకో అందులో అట్లీస్ట్ వన్ సెట్ అటెస్టేషన్ చేయించుకో రిమైనింగ్ సెట్స్ అలా ఉంచుకో ఎందుకంటే సెవెన్ ఇయర్స్ వరకు ఒరిజినల్స్ దగ్గరికి రావన అది అందుకోసం అలా చెప్పాను తర్వాత రెండోది ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ అంటే నాన్న నువ్వు తిరుమల అక్కడ కౌన్సిలింగ్కి వెళ్తున్నప్పుడు కూడా ఓన్లీ జిరాక్స్ కాపీలు పట్టుకెళ్ళి తప్ప కుదరదు అక్కడ చాలా చాలా బ్లాక్స్ ఉంటాయి థౌజండ్ మినిమమ్ థౌజండ్ మెంబర్స్ వస్తారు ఫస్ట్ మార్నింగ్ ఒక ఫైవ్ హండ్రెడ్ ఆఫ్టర్ ఒక ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ మెంబర్స్ కౌన్సిలింగ్ వస్తారు అక్కడ నీకు ఏం కావాలన్నా ఎవరు ఇవ్వరు కాబట్టి చిన్న స్మాల్ టైప్ ఆఫ్ స్టాప్లర్ స్టాప్లర్ పిన్నెల్ మిషన్ కూడా తప్పకుండా తీసుకెళ్ళి ఎందుకంటే అక్కడ ఏదో కావాలంటారు పేకేసంటే ఇది పెట్టు ఇది పెట్టు అంటారు పిన్ చేయాలి ఎక్కడి నుంచి ఎవరిస్తారు అక్కడ ఇస్తారు కానీ వందల మంది లైన్లో నుంచి వాళ్ళు నాన్న స్టాప్లర్ కంపల్సరీ తీసుకో కూడా వన్ మోర్ గమ్ చిన్నది పది రూపాయలు పెడితే గమ్ బాటిల్ వస్తుంది ఒక కవర్లో పెట్టుకో సర్టిఫికెట్స్తో పాటు పెట్టుకో మళ్ళీ ఒలిగిపోతే అంటికి పోతుంది ఒక కవర్లో స్టా పిన్నుల్ మిషన్ స్టాప్లర్ పెట్టుకో పెన్నులు అట్లీస్ట్ టూ పెన్స్ పెట్టుకో దగ్గర ఎవరిని అక్కడ నెంబర్ ఆఫ్ అక్కడ కూడా తీసుకెళ్ళాల్సింది సర్టిఫికెట్స్తో పాటుగా ఇవి మూడు తీసుకెళ్ళు పిన్నుల మిషన్ గమ్ బాటిల్ అండ్ తప్పకుండా తీసుకెళ్ళు ఎలాగో శానిటైజర్ మాస్క్ తప్పదు అది ఎలాగో కోవిడ్ ఫాలో అవ్వాలి అది రెండో విషయం అయిపోయింది మూడోది కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంది నెంబర్ ఆఫ్ బ్లాక్స్ ఉంటాయి కదా లైన్గా నీకు అక్కడ త్రీ ఫార్మ్స్ ఇస్తున్నారు ఒక ఫామ్ ఫిలప్ చేయాలి అక్కడ వెళ్ళిన ఒక ఫార్మ్ ఫిల్ అప్ చేయాలి ఏదో చెప్తారు వాళ్ళు ఏం చేయాలి అది ఫిల్అప్ చేసి అక్కడ ఇస్తావు అప్పుడు పెన్న వాళ్ళు ఏం అడగకూడదు మళ్ళీ రెండో చోటుకి వెళ్తావు అక్కడ ఏదో ఫామ్ ఫిలప్ చేయాలి అక్కడ కొన్ని సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీలు అడుగుతారు ఇవ్వాలి మళ్ళీ ఇంకో త్రీ ఇంకో మూడో ప్లేస్కి వెళ్తావు అక్కడ ఒక ఫామ్ ఇస్తారు ఫిలప్ చేసి చేయాలి నెంబర్ ఆఫ్ తిరుగుతూ ఉంటావు ఎక్కడెక్కడ ఫిలప్ చేయాలో అన్ని కాబట్టి పెన్ను ఓన్ పెన్ను దగ్గర పెట్టుకో ఇవి మూడు విషయాలు ఓకేనా కంపల్సరీ ఈ ఎక్స్ట్రా కాపీస్ తీసుకుని ఒక సెట్ అటెస్టేషన్ చేయించుకో చాలా ఇంపార్టెంట్ ఇది ఆల్రెడీ మన టెలిగ్రామ్ గ్రూప్లో వాళ్ళకి చెప్పున్నాను ముందుగా జాయిన్ అయిన వాళ్ళకి చెప్పున్నాను ఈ విషయాలన్నీ రెండోది ఏమో స్టాప్లర్తో పాటు గమ్ బాటిల్ అండ్ పెన్ను తీసుకోవాలి మూడోది చాలా బ్లాక్స్ ఉంటాయి కాబట్టి నువ్వు నీకు నీకు కావాల్సిన థింగ్స్ అన్ని నువ్వు కూడా దగ్గర పెట్టుకో ఎవరి మీద ఆధారపడదు ఓకేనా ఈ విషయాలు చెప్పాలనుకుంటున్నాను ఇంకా చాలా చాలా మీ డౌట్స్ని బట్టి కావాల్సిన క్లారిఫై అనుకున్నాను అవలేదు మరి సో తప్పుగా అనుకోదానని నేను ప్రయత్నిస్తున్నాను నేను ఒకప్పుడు పేదవాడిన ఇప్పుడు కష్టపడి నాలెడ్జ్ చదువు సంపాదించి జ్ఞానం సంపాదించుకుని నవ్వు ఐ ఆమ్ ఇన్ బెస్ట్ పొజిషన్ కాకపోతే మీకోసమే ఇవన్నీ నేర్చుకున్న ఇవన్నీ నాకు తెలియదు అసలు యూట్యూబ్ ఛానలే నేను క్రియేట్ చేయలేదు నా స్టూడెంట్సే క్రియేట్ చేశారు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశారు ఇప్పుడు అన్నీ నేర్చుకుంటున్నాను అందుకోసమే ఇప్పుడు ప్రజెంట్ ఓకే యూట్యూబ్ నేనే అప్లోడ్ చేస్తున్నాను అన్నీ నేనే చేస్తున్నాను అన్నీ ఫోన్లో చేస్తున్నాను కాబట్టి కొంచెం ఫైనాన్షియల్గా సెటిల్ అయిన తర్వాత మన ఛానల్ డెవలప్ అయిన తర్వాత ల్యాప్టాప్ మంచి మంచి సిస్టమ్స్ కొనుక్కొని ఇంకా బాగా డెవలప్ చేస్తాను ఇది మీ చేతిలో ఉంది మీరందరూ కోఆపరేట్ చేస్తే నా ఛానల్ ఇంకా డెవలప్ చేసి ఆల్ ఎక్విప్మెంట్స్ తీసుకుని చక్కగా మంచిగా ఇంకా థౌజండ్స్ ఆఫ్ పీపుల్కి హెల్ప్ చేస్తాను దీనికి యూట్యూబ్కి యాక్చువల్గా థ్యాంక్స్ చెప్తాను కోవిడ్ టైంలో నాకు ఏ పని లేనప్పుడు టీచర్ని కదా ఏ పని లేదు క్లాసులు లేనప్పుడు యూట్యూబ్లో క్లాసెస్ చెప్పొచ్చు నా స్టూడెంట్ చెప్పి ఇలాగ నన్ను ఎంటర్ ఇంట్ర చేసింది అనమాట సో ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు యూట్యూబ్ థ్యాంక్స్ చెప్తున్నాను అలానే మీరు అందరూ మంచి కోఆపరేట్ చేస్తున్నారు అలాగే మీ కోఆపరేషన్ ఉండాలని కోరుకుంటున్నాను మీకు ఇంకా డౌట్ రేపు అయితే ఎట్టి పస్తులో టెన్ ఓ క్లాక్ లైవ్ పెట్టేసుకుందాము లోపు అన్నీ సెట్ చేసుకుంటాను నేర్చుకుంటాను ఇంకా తీసుకొచ్చి మేడం తీసుకొచ్చి నేర్చుకుని చేస్తాను మ్యాక్సిమం చేశాను లాస్ట్లో ఎక్కడో ప్రాబ్లం వచ్చి టెక్నిక్ ఏదో ఆగిపోతుందన్నమాట లైవ్ కూడా సో ఏమనుకోద్దు బయట ప్లాన్ ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి నేను మీకు హెల్ప్ చేయాలని చేస్తున్నాను అంతేగాని మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు ఇంకా నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను బట్ రేపు ఎట్టి బస్సులో టెన్ ఓ క్లాక్కి లైవ్ పెడతాను ఓకే థ్యాంక్ యూ కీప్ వాచింగ్ ఎవరైనా కొత్త వరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మీకు చదువుకు సంబంధించిన అన్ని విషయాలు నెక్స్ట్ ఆఫ్టర్ టెన్త్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఆఫ్టర్ ఇంజనీరింగ్ అన్ని విషయాలు మీకు అప్లోడ్ చేస్తుంటాను థ్యాంక్ యూ కీప్ వాచింగ్ నా ఇదే ఈ మంది శ్రీవిద్య శ్రీ విద్యాస్ అఫీషియల్ గ్రూప్ అనమాట ఇక్కడ గ్యాప్ ఉండకూడదు శ్రీ శ్రీ విద్యాస్ గ్యాప్ ఉండకుండా ఈ గ్రూప్లో అన్ని విషయాలు ఎప్పుడో పెట్టేశాను మీకు ఏ డౌట్ వచ్చినా ఇది చూసుకోండి ఏమేమి తీసుకెళ్ళాలి ఏం డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి త్రిబుల్ ఐటిక్ కానీ లేదా డిప్లొమా కోర్సెస్ కానీ అసలు ఏ కోర్సెస్ ఉంటాయి ఎక్కడెక్కడ కాలేజెస్ ఉన్నాయి అన్ని విషయాలు ఇందులో పెట్టానన్నా చూసుకోండి ఓపికగా చదవండి తెలుగులోనే ఉన్నాయి లేదంటే రేపు లైవ్ క్లాస్లో మనం డౌట్స్ డిస్కస్ చేద్దాం ఓకేనా థ్యాంక్ యూ కీప్ వాచింగ్